హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, నిన్న JNTH 1112 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి, పేపర్ వాల్యుయేషను ఎలా జరిగింది అని మనతో ముందు మాట్లాడుకున్నాం. సో ఇక్కడ చూస్తే పేపర్ వాల్యుయేషను ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అసలు అసలు రిజల్ట్ అనాలిసిస్ని బట్టి చాలా దారుణం ఉంది. అయితే ఆర్సీఆర్వి సివి బెటరా కాదా, వీటి గురించి కూడా అడుగుతూ ఉన్నారు అనమాట. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్సు నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే అసలు 4-1 బీటెక్ బి ఫార్మసీ అడ్వాన్స్ అప్లీ రిజల్టు నిన్న రిలీజ్ అయిన 1112 రిజల్ట్స్ కంపేర్ చేస్తే 4-1 బీటెక్ బీఫార్మసీ వచ్చేసరికి ఈజీ అయి పాజిటివ్ అని 56%, టఫ్ బడే పాజిటివ్ అని 13%, మీడియం అని 9%, ఐ ఫెయిల్డ్ అండ్ 22% మీద పోల్ చేశారు. సో రెగ్యులర్తో పోలిస్తే 4-1 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ సప్లీ బాగా ఈజీగానే జరిగింది, చాలామంది పాస్ అయిపోయారు, కామెంట్లు కూడా వచ్చినాయి. కానీ నిన్న 1112 చూస్తే స్టన్, ఈజీ అయి పాజిటివ్ అని 33%, టఫ్ బడే పాజిటివ్ అని 14%, మీడియం అని 7%, ఐ ఫెయిల్డ్ అని 47%. ఇలాంటి రిజల్ట్ ఈ పర్టికులర్గా 1112ది, JNTU R19 R15 లాస్ట్ ఇయర్ది ఒకసారి ఇలాగే సప్లీ వచ్చిందండి, 50% దాటిపోయింది ఫెయిల్యూర్ పర్సంటేజ్. అంతకంటే ఘోరంగా ఉంది, ఇక్కడ పాస్ పర్సంటేజ్ చాలా చండాలంగా వచ్చింది. మరి స్టూడెంట్స్ సరిగ్గా రాయలేదో, ఇలాగే పేపర్ వాల్యూస్ బాగా హార్డ్ జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఎక్కువ శాతం మ్యాథ్స్ పేపర్ ఫెయిల్ అయ్యారన్నమాట. సో పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్గా జరిగిందని అనుకోవాలి. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన రిజల్ట్స్ అన్నింటిలో JNTH దాంట్లో 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగా టఫ్గా జరిగిందని అనుకోవాలి. లేకపోతే స్టూడెంట్స్ సరిగ్గా రాయకపోతే పేపర్ వాల్యుయేషన్లో ఫెయిల్ అయ్యారనుకోవచ్చు. ఎందుకని చెప్తున్నా అంటే, ఇలా స్టూడెంట్స్ పరంగా ఒకసారి పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదని చెప్పేసి అందరూ గాల్ చేశారు. గాల్ చేస్తే అప్పుడు అప్పుడున్న విద్యాశాఖ మంత్రి గారు ఏం చేశారంటే, ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద పర్టికులర్గా దానికి ఫ్రీ రీవాల్యుయేషన్ ఇచ్చేశారు. ఇస్తే ఏమైంది, అందుట్లో చూస్తే వీళ్ళు సరిగ్గా రాయలేదని చెప్పేసి వాళ్ళ అనాలిసిస్లో తేలడం జరిగింది. సో మ్యాథ్స్ సబ్జెక్ట్ సరిగ్గా రాయలేదని చెప్పారనమాట. మొత్తానికైతే మరి మీరు రాయలేదు లేకపోతే పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గా, అంటే పేపర్ వాల్యుయేషన్ అంటే కీ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది, మరి మీరు రాసింది కరెక్టో కాదో, మీ క్వశ్చన్ పేపరు మీ ఆన్ మీరు రాసింది గుర్తుపెట్టుకొని చేసుకున్నా పర్లేదు. లేకపోతే ఆర్సీఆర్వి సిబి, ఆర్సీ అంటే రీకౌంటింగ్ ఇది అనవసరం, ఆర్వి అది బెటరే, సివి ఇక సివి అయితే 10,000 డబ్బులు ఉండాలి కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోటో కాపీ ఇస్తారు, అది తీసుకొని మీరు దాంట్లో మీరు రాసింది క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకొని టెక్స్ట్ బుక్లో దగ్గర పెట్టుకొని ఆన్సర్లో ఆ స్టెప్స్ అన్నీ కరెక్టో కదా మార్కులు రఫ్గా వేసుకొని మీ తప్పుదేమ లేకపోతే, అసలు ఎలాగూ ఛాలెంజ్ వాల్యుయేషన్ చేసేటప్పుడు యూనివర్సిటీ వాళ్ళు పిలుస్తారు కాబట్టి, ప్రొఫెసర్ని అలాట్ చేస్తారు కాబట్టి, సార్ నేను ఇలా రాశాను ఇదిగోండి అని ఆ టెక్స్ట్ బుక్ ప్రూఫ్లు అవన్నీ తీసుకొని పోయారనుకోండి, అందులో మీరు పాస్ అయితే మీరు 9,000 ఆయనకి ఇచ్చేస్తారు, 1,000 రూపాయలు ఆయన వాల్యుయేషన్ చేసిన ఆయనకి ఇస్తారు. సో ఛాలెంజ్ వాల్యుయేషన్ బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. అది కూడా మీకు బాగా రాశాను, నా తప్పేం లేదు అని నమ్మితే, కాదు అరకొరగా ఏదో పడితే అది రాసేసి ఆన్సర్లు వేసేసి పక్కన కూడా దాంట్లో వచ్చేసానంటే మాత్రం నేనైతే ప్రిఫర్ చేయనండి మూడిట్లేది కూడా, ఓకేనా, రికమెండ్ కూడా చేయండి వీటిని. అది సో మీకు నమ్మకం ఉంటే మాత్రం పెట్టుకోండి సిబి, నో ప్రాబ్లం, కరెక్ట్గా రాశాను అనుకుంటు. సో ఇక దీన్ని బట్టి మీ కామెంట్ అయితే తెలియజేయండి, డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.